హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే 1 to 6 days వరకు డైట్ ప్లాన్ ఎపిసోడ్ 1 లో 1, 2, 3, ఎపిసోడ్ 2 లో 4, 5, 6 days చూపించాం కదా. ఈ రోజు మన వీడియోలో ఏంటంటే 7th, 8th, 9th ఈ 3 డేస్ ఎలా డైట్ మెయింటైన్ చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలనేది చూద్దాము. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో ఫస్ట్ చూసే వాళ్ళు వెళ్లి ఫస్ట్ ఆ 2 డేస్ వీడియో చూసాక ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు కొంచెం క్లారిటీగా ఉంటుంది. అండ్ నేను ఎంత కట్ ఆఫ్ చేద్దామన్నా వీడియో లెంత్ అయితే కొంచెం వెళ్తూనే ఉంది, సో అడ్జస్ట్ చేసుకోండి. ఎవరు కూడా స్కిప్ చేసి చూసి డైట్ అయితే ఫాలో అవ్వకండి. మీరు నిజంగా డైట్ చేయాలి, డైట్ ఫాలో అవుతాము అవుతున్నారు అనే వాళ్ళు మాత్రమే పాయింట్ పిన్ టు పిన్ చూడండి. ఎందుకంటే నేను ఎక్కడ ఏ పాయింట్స్ ఇన్క్లూడ్ చేస్తామో తెలియదు కదా, ఫ్లో లో చెప్పేస్తామో, అందుకని చెప్తున్నాను. నిజంగా డైట్ చేయని వాళ్ళకైతే వీడియో అవసరం లేదండి, డైట్ ఫాలో అవుతున్నారనే వాళ్ళు మాత్రమే చూడండి. అండ్ మరోవర్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు అంటే, ఐ మీన్ ఏ స్టేట్ నుంచి, లేకపోతే హైదరాబాద్ అయితే ఎక్కడి నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ నుంచి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అండ్ చాలా చాలా పాజిటివ్ కామెంట్స్ అండ్ చాలా పాజిటివ్ ఏమంటారు కమెంట్స్ వస్తున్నాయి. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మీతో పాటు నేను కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. సో మీరందరూ ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన మెయిన్ కంటెంట్ ఫార్మింగ్ వీడియోస్ కదా, సో ఫార్మింగ్ వీడియోస్ కూడా చాలా చాలా బాగుంటాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ప్లేలిస్ట్ కూడా ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇప్పుడైతే మన వెయిట్ లాస్ జర్నీలో మనం ఏమేం ప్రిపేర్ చేసుకోవాలి అంటే, ఈ రోజు మనము డైట్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే, ఈ రోజు 7th డే డైట్, రేపు మనకు 7th డే డైట్ అనుకోండి, బిఫోర్ డే మనం ప్రిపేర్ చేసుకునేటి కొన్ని ఉంటాయి, అవి ఏమేం ప్రిపేర్ చేసుకోవాలన్నది ముందు చూసేయండి. అంతకంటే ముందు షార్ట్స్ లో అండ్ ఇన్స్టాగ్రామ్ లో నేను కొన్ని పోస్ట్ చేస్తున్నా అంటే, కొన్ని రెసిపీస్, తర్వాత కొన్ని బ్యాటర్స్ అవి. సో ప్రతి వాళ్ళు కూడా ఏదైనా డౌట్ వస్తే ఫస్ట్ షార్ట్స్ చెక్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి. అలా చెక్ చేసినప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. బిఫోర్ డే ఏమేం ప్రిపేర్ చేసుకోవాలో నుంచి అయితే మనము ఈ డైట్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. మనం తీసుకునే డైట్లో కొన్నిటిని మనం నైటే ప్రిపేర్ చేసుకోవాలి. అందులో మెయిన్గా బీ12 అంటే ఇది తౌడ్ అనమాట, 1.5 టేబుల్ స్పూన్ తౌడును తీసుకొని దాంట్లో మనం ఏ గ్లాస్తో ఆ తౌడ్ తాగాలనుకుంటున్నామో ఆ గ్లాస్ వాటర్ వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. అంటే ఇది ఓవర్ నైట్ ఇది సోక్ చేయటం వల్ల మార్నింగ్ అది పర్మెంట్ అవుతుంది, అప్పుడే దాన్ని తాగాలి. ముందైతే మీరు నైట్ ఇలా ప్రిపేర్ చేసేసుకొని ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. అండ్ మనం రేపు తినే ఫుడ్లో మనకు రాజ్మా కూడా ఉంటుందన్నమాట, దీన్ని కస్తూరి రాజ్మా అంటారు, కిడ్నీ బీన్స్ అంటారు, తర్వాత చాలా రకాలుగా పిలుస్తారు. ఏ రాజ్మా అయినా ఓకేనండి. ఇక్కడ చూసారు కదా, నేను స్మాల్ కప్ ఆఫ్ రాజ్మా తీసుకున్నాను. దీన్ని 2 టైమ్స్ కడిగి దీన్ని కూడా వాటర్ వేసేసి ఇది కూడా ఓవర్ నైట్ నానాలన్నమాట, అప్పుడే మనకు మంచిది. తర్వాత నట్స్ ఇక్కడ ఒక ఫుల్ వాల్నట్ తీసుకోండి, ఒక డేట్ తీసుకోండి, తర్వాత ఒక 4 బాదాం తీసుకోండి. వీటిని కూడా వాష్ చేసేసి వాటర్ వేసేసి ఓవర్ నైట్ సోక్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఈరోజు మార్నింగ్ నా వెయిట్ వచ్చేసి 76.55 ఉందన్నమాట. సో ఇది ఈరోజు నా వెయిట్. తర్వాత ఇక్కడ నేను ప్లెయిన్ వాటర్ తోటి నా డే స్టార్ట్ చేస్తాను. బ్రష్ చేయడానికంటే ముందే నేనైతే వాటర్ తాగుతాను. ఎవరికైనా అలా తాగితే పడట్లేదు అని అంటే, మీరు బ్రష్ చేసుకున్న తర్వాత అయినా 2 గ్లాస్ ఆఫ్ ప్లెయిన్ వాటర్ తోటే మీ డేని స్టార్ట్ చేయండి. ఓకేనా, వాటర్ తీసుకొని ఫస్ట్ వాటర్ తోటే మీ డే స్టార్ట్ చేయండి. తర్వాత ఇక్కడ నేను కొద్దిసేపు ప్రాణాయామము, అదేవిధంగా నాకు కొద్దిగా హ్యాండ్స్ లావుగా ఉంటాయి అందుకే నేను హ్యాండ్ ఎక్సర్సైజెస్, అదేవిధంగా లెగ్వి, తర్వాత స్టమక్కి సంబంధించినవి, హోల్ బాడీకి సంబంధించినవి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అయితే చేసుకుంటానండి నేను ఇక్కడ. అండ్ ఇది కుదరకపోతే మీరు స్కిప్ చేయండి పర్వాలేదు, కానీ ఈవినింగ్ వాక్ కానీ మార్నింగ్ 1 అవర్ వాక్ కానీ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీరు వాకింగ్ చేయకపోతే మీరు ఎంత డైట్ చేసినా కూడా వెయిట్ అనేది చాలా తక్కువ పర్సెంట్లో మాత్రమే తగ్గుతారనమాట. నేను ఇప్పుడు చూపించే వాటిలో మీరు ఏవైతే చేయగలుగుతారో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఏజ్ అండ్ యువర్ బాడీ ఫ్లెక్సిబిలిటీని బట్టి కొన్ని ఎక్సర్సైజెస్ అయినా మీరు మీ డైట్లో ఇన్క్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇవేవి కుదరకపోతే సూర్య నమస్కారాలు 3 సెట్స్ అయినా చేయండి. నేను ఒకరోజు సూర్య నమస్కారాలు చేస్తాను, ఒకరోజు ఇవి చేసుకుంటాను. సో ఇలా ఉంటుంది నా డే. మార్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత
మీకు తెలుసు కదా బీచ్వెల్ మనం తాగాలి. బీచ్వెల్ కోసం అయితే మనం నైటే ఇలా పెట్టుకుంటాం కదా, మీకు లాస్ట్ వీడియోస్ లో కూడా చెప్పాను కదా. సో మనకి ఇట్లా పర్మనెంట్ అయి పైన చూసారా మనకి ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఈ టైంలో మనం బాగా కలుపుకొని వడబోసుకొని తాగాలి. ఈ డ్రింక్ ని నేను యోగా చేసిన తర్వాత టీ తాగిన ఒక 30 నిమిషాలు to 45 నిమిషాలు అంటే మనం ఎక్కడైతే వీట్ గ్రాస్ పౌడర్ తాగుతామో ఆ టైంలో అయితే దీన్ని తీసుకుంటాం. ఎవరికైనా ఇది టేస్ట్ కొంచెం సప్పగా ఉంటుంది, ఏం టేస్ట్ ఉండదు దీంట్లో. ఎవరికైనా ఇది మరీ సప్పగా అనిపిస్తుంది అని అంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇది మన కొంచెం లెమన్ కూడా కలుపుకొని తాగొచ్చు. ఓకేనా, చాలా అంటే చాలా. మీరు బిఫోర్ 1 మంత్ ఇది వాడి బిఫోర్ ఆఫ్టర్ కూడా మీరు బీట్వెల్ టెస్ట్ చేయించుకుంటే మీకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అన్నమాట. ఏది ఏమైనా సరే మార్నింగ్ వాటర్ టీ తర్వాత బీట్వెల్ ఉంటే బీట్వెల్ ఆ రోజు, లేదంటే మన ఏమంటారు వీట్ గ్రాస్ పౌడర్ తర్వాత ఇవన్నిటిని కూడా 9 o'clock లోపల కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ 9, అసలు చెప్పాలంటే 8 లోపల కంప్లీట్ చేస్తే బెటర్. అంటే ఇప్పుడు ఎట్లా స్కూల్స్ స్టార్ట్ అయినాయి, అందరు పేరెంట్స్ ఎర్లీగా లేస్తారు కదా, సో వాళ్ళతో పాటే మీరు కూడా వాటర్ అండ్ టీ తాగున్నారు అనుకోండి, వాళ్ళని స్కూల్ కి 8 o'clock లో పంపించేసి మీరు బీచ్ వెల్ కానీ ఆ రోజు డైట్ లో మన వీట్ గ్రాస్ ఉంటే వీట్ గ్రాస్ కానీ తాగేసేయండి. నాదైతే నేను 9 o'clock కే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటా. ఏ బ్రేక్ఫాస్ట్ ఉంటే ఆ రోజు ఆ బ్రేక్ఫాస్ట్ కుదరని వాళ్ళకి, కొంతమందికి నైట్ లేట్ నైట్స్ కానీ తర్వాత వర్కింగ్ ఉమెన్స్ కానీ మెన్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళకి కొంచెం లేట్ అయితే మార్నింగ్ లేవడం లేట్ అవుతుంది కదా. కానీ ఇంకా లీస్ట్ అనమాట, ఎంత వర్స్ట్ కేసు లో కూడా 10 o'clock వరకు బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ మనకు లంచ్ కి అండ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యన ఖచ్చితంగా 2.5 to 3 hours టైం ఉండాలి. మళ్ళీ దాని తర్వాత మన ప్యాటర్న్ అంతా కంటిన్యూ అవుతుంటది కాబట్టి టోటల్ డే అంతా డిస్టర్బ్ అయిపోయి మనకు కరెక్ట్ టైంలో మనం ఫుడ్ తీసుకోలేము. కరెక్ట్ టైంలో ఫుడ్ తీసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా మిస్ అయితే 9:30 లోపలి బ్రేక్ఫాస్ట్ అయితే ఇంక్లూడ్ చేస్తాం. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ లో ఏముందో చూపిస్తాం, వచ్చేసేయండి. సో మనము నైట్ సోక్ చేసి పెట్టుకున్నాం కదా, ఇక్కడ ఒక్కటే అంటే ఒకటే మన డేట్, తర్వాత ఒక 4 బాదాం. నేను 5 నానబెట్టాను కానీ ఒకటి ఎందుకో ఖరాబ్ అయినట్టు అనిపించి పడేసా. 4 బాదాం పీల్ తీయండి అండ్ 1 వాల్నట్, ఇవి ఒక సైడ్ కి పెట్టేసుకోండి. తర్వాత ఈ రోజు డైట్ లో ఏంటంటే మనకి ఇక్కడ నేను సొరకాయ తీసుకున్నాను చూడండి. మీరు సొరకాయని కొంచెం పెద్దది చిన్నది ఎలా తీసుకున్నా సరే ఒక గ్లాస్ జ్యూస్ రావాలి, అంటే మనకు ఒక 200 ml జ్యూస్ రావాలన్నమాట ఇది. తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ పుదీనా ఒక గుప్పెడు తీసుకున్నాను అండ్ అల్లము ఈ సైజ్ తీసుకున్నాను, పీల్ చేసిన అల్లం ఈ సైజ్, అండ్ 1 ఫుల్ లైము, తర్వాత 1 స్పూను వీట్ గ్రాస్ పౌడర్ యాడ్ చేస్తామన్నమాట. ఓకేనా, ఈ 1 2 3 4 5 ఈ 5 ఇంగ్రీడియంట్స్ తోటి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ లోకి మన జ్యూస్. సో ఖచ్చితంగా నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పినట్టు ప్రతి వెజిటేబుల్ కి ఫ్రూట్ కి ఖచ్చితంగా పీల్ తీయండి. సో ఇప్పుడు నేను జ్యూసర్ లో వేస్తాను కాబట్టి ఇది పీల్ తీసి చిన్న ముక్కలు కట్ చేస్తా. జ్యూసర్ లేకుండా మిక్సీ చేసే వాళ్ళు కూడా ఏంటంటే మాక్సిమం ఎంతైతే మనకు క్వాంటిటీ కావాలో, అంటే మన 200 ml వాటర్ అంటే మన రోజు రెగ్యులర్ గా తాగే నార్మల్ వాటర్ గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ జ్యూస్ కావాలి మనకి, అంతే వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి. ఓకేనా, నాకు తక్కువ అయితే నేను కూడా వాటర్ యాడ్ చేస్తా. ఈ పిప్పిని కూడా పడేయకండి, ఈ పిప్పిని సైడ్ అలానే పెట్టేసుకోండి. ఓకే, సో పీల్ చేసుకున్న తర్వాత మీకు తగ్గట్టుగా ముక్కలు కట్ చేసుకోండి. ఈ పిప్పిని కూడా అలానే పెట్టేసేయండి, ఎందుకంటే అసలు మనకు జ్యూస్ లో ఉండేదానికంటే యాక్చువల్ గా మనము ఇట్లా పీసెస్ లాగానే తినాలి, కానీ సొరకాయ లాంటివి మనం తినలేం కాబట్టి ఖచ్చితంగా మనం ఇట్లయితే పీల్ చేసుకోవాలి. అది ఈ పిప్పిని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను నేను మీకు. నేను మిక్సీ దాంట్లో కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను. ఇక్కడ చూడండి మన అదేంటి కొత్తిమీర పుదీనా అల్లము నిమ్మకాయ మొత్తం రెడీ అయ్యాక యాడ్ చేద్దాం. సో మనం ఇలాంటి జ్యూసర్ లో మనం కొత్తిమీర పుదీనా వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే ఇలా 4-5 ముక్కలు మనం ఏ జ్యూస్ అనుకుంటున్నాం అది వేసాక మధ్యలో ఇట్లా కొత్తిమీర పుదీనా అంటే ఎవరికైనా టిప్ లాగా పనికొస్తా అని చెప్తున్నా, మనం వేయాలనుకున్న కొత్తిమీర పుదీనా ఇలా వేసేసి మళ్ళీ దీనిపైనుంచి ఒక 2 మనం ఏ వెజిటేబుల్ ఏ ఫ్రూట్ తీసుకుంటున్నామో దాన్ని పెట్టేసుకుంటే మనకు మంచిగా ఈజీగా జ్యూస్ వచ్చేస్తుంది అనమాట ఆకుకూరలోది కూడా. ఓకేనా, సో
ఇది సొరకాయ కాబట్టి మనకు వాటర్ కలపకుండానే జ్యూస్ అనేది మంచిగా వచ్చింది. నేను అయితే మనకు జ్యూస్ బాగా రావాలంటే మీ అందరికీ తెలిసిందే, బాగా లేతగా ఉన్నది తీసుకోండి సొరకాయని. ఇంకా నేనేం వాటర్ యాడ్ చేయట్లేదు, ఆల్రెడీ ఇది వాటర్ కంటెంటే కదా. ఇక్కడ చూడండి, ఒక స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ ఇందులోనే వేస్తున్నా, ఎందుకంటే మనకు మంచి ఈజీగా బ్లెండ్ అవుతుందని. సో ఇందులో ఒక ఫుల్ లైమ్ని పిండండి. లెమన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది, లేకపోతే హాఫ్ లెమన్ తీసుకోండి, కానీ ఉంటే మాత్రం ఒక ఫుల్ లెమన్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనకు జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకోండి, మన గ్లాస్ నిండంగా కూడా మనకింకా కొంచెం జ్యూస్ మిగిలింది. ఇది కావాలంటే మనమైనా తాగొచ్చు, లేదంటే మన ఇంట్లో వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఎక్కువ జ్యూస్ తాగడం వల్ల ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇందులో ఏమీ ఫ్యాట్ లెవెల్స్ లేదు, ఓన్లీ వాటర్ కంటెంట్, మంచి ప్రోటీన్స్ విటమిన్సే కాబట్టి హ్యాపీగా తాగొచ్చు. ఏదైనా కొద్దిగా ఎక్కువ అయితే ఏం కంగారు పడకండి. ఓకేనా, చూసారా, ఈ పిప్పిని అలానే ఒక గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి, మూత టైట్ గా ఉన్న దాంట్లో. ఇది ఇదే రోజు ఈవినింగ్ వరకు యూజ్ చేయాలి, నెక్స్ట్ డే మార్నింగ్కి అట్లా ఎవరికి కూడా యూజ్ చేయొద్దు. అండ్ మిక్సీలో చేసిన వాళ్ళు కూడా డ్రైన్ చేసాక వచ్చే పిప్పిని అలానే ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఈరోజు మన జ్యూస్ మన ఇవి నట్స్ అండ్ ఇది మన జ్యూస్ అన్నమాట. సో తొందరగా ఇది అడుగుకి వెళ్ళిపోతుంది, కలుపుకుంటూ తాగేసేయండి. జ్యూస్ చేసిన తర్వాత కూడా కూర్చొని 10 నుంచి 15 నిమిషాల లోపల సిప్ సిప్ చేసుకుంటూ తాగండి. సో మన నెక్స్ట్ రెసిపీ కోసం అయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ పెసరపప్పుని సోక్ చేసి పక్కన పెట్టుకోండి. సో 12:30కి లంచ్ ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేసి 1 వరకు అయితే లంచ్ తినడం స్టార్ట్ చేయండి. అంటే 1:30 వరకు మనం 12:30కి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఒక 1/2 hour 20 minutes పడుతుంది. తర్వాత 1కి తినడం స్టార్ట్ చేస్తే 1:30 వరకు కంప్లీట్ అయ్యేటట్టు లంచ్ మీల్ చూసుకోండి. ఈ రోజు మన లంచ్ లో వచ్చేసి ఏంటంటే మునగాకు పెసరపప్పుతో కర్రీ చేస్తాము. సో దీంట్లో కూడా కొన్ని పొడులు యాడ్ చేసేది ఉంది చూడండి. దీనికోసం ఒక 2 పచ్చిమిరపకాయలని కట్ చేసుకోండి అండ్ ఒక ఉల్లిగడ్డ మొత్తం ఒక వెల్లుల్లిగడ్డ మొత్తం తీసుకోండి అండ్ ఒక పెద్ద ఆనియన్ అండ్ మునగాకు. సో ముందుగా పాన్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నువ్వులని దోరగా వేయించుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అది చిట్ట చిట్ట అనే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. సో ఇలా చిట్ట చిట్ట అన్నప్పుడు తీసేసి వరకగా పేస్ట్ పొడి చేసుకోండి. తర్వాత అదే ప్యాన్ లో ఓన్లీ 1-1.5 spoon ఈరోజు నేను ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. సో మనకి ఇక్కడ ఆయిల్ హీట్ కాగానే ఆవాలు, జీలకర్ర అండ్ పసుపు కూడా వేసేసుకోండి. తర్వాత అట్లానే ఆనియన్స్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ఒకటేసారి వేసేసుకోండి. ఆయిల్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది, ఆయిల్ అయినా నెయ్యి అయినా అందులో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి, ప్రతి 1 drop ఆయిల్లో కూడా క్యాలరీ కౌంట్ ఉంటుంది కాబట్టి తక్కువ తీసుకోండి. అయితే ఇక్కడ ఒక రెండు నిమిషాలు ఉంచండి. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మనకేంటంటే కూర ఉడకడానికి కావాల్సిన మాయిశ్చర్ అనేది క్రియేట్ అవుతుంది, కానీ 2 నిమిషాలు వీటన్నింటినీ ఫ్రై అవ్వనియండి. 2 నిమిషాలు అయిన తర్వాత కరివేపాకు అండ్ మనము ఈ పెసరపప్పుని ఇందాక నానబెట్టుకున్నాం కదా, 1 hour నానబెట్టుకోండి మినిమం. ఏ పప్పు అయినా మినిమం 1 hour నానితే చాలా టేస్ట్ వస్తుంది అండ్ మంచిది కూడా అలా నానడం. ఇలా వేసిన తర్వాత ఇందులో ఒక చిన్న కొద్దిగా వాటర్ యాడ్ చేయండి, కొద్దిగా అంటే ఒక చిన్న కప్ అనుకోండి. వాటర్ యాడ్ చేసి దీన్ని సిమ్లో మగ్గనియండి. 5 minutes సిమ్లో మగ్గిన తర్వాత దీనికి ఎంత సాల్ట్ పడుతుందో కొంచెం తక్కువ వేసుకోండి, రెగ్యులర్ కంటే కొద్దిగా సాల్ట్ తక్కువ తినండి. ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మునగాకుని, మునగాకు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ మీ అందరికీ తెలుసు. సో మునగాకుని వీక్లీ 2 times అన్నా తినాలి, చాలా మంచిది. మునక్కాయ కంటే మునగాకు చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ అయితే ఎన్ని ఉన్నాయో చెప్పలేము. దీన్ని కూడా మనకు ఒక తల్లిలాగా అని చెప్తారు ఆయుర్వేదంలో అయినా, తర్వాత నార్మల్గా కూడా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయంట, చాలా వాటిలో దీన్ని యూజ్ చేస్తారు. సో మన డైట్లో కూడా దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా హెల్దీ మనకి.
సో ఒకసారి పప్పు ఆకు అంతా కూడా పైకి కిందికి కలిపేసుకోండి. ఇక్కడ కూడా అవసరం అనుకుంటే కొద్దిగా బాటర్ని చిలకరిద్దాం. ఓకేనా? ఫస్ట్ అయితే పచ్చి వాసన పోయే వరకు కొద్దిసేపు మనము మూత పెట్టి మగ్గనిచ్చుకుందాము. కూర మగ్గే లోపల ఇక్కడ మనం చపాతీ వేసుకుందాము. దీనికోసం అయితే ఇక్కడ మార్నింగ్ మనము జ్యూస్ చేసుకున్న పిప్పి ఉంది కదా, ఏదైతే మన పల్ప్ ఉంది కదా, సొరకాయ పల్ప్, ఈ పల్ప్ లోంచి మనకు రెండు చపాతీలకి మల్టీగ్రెయిన్ ఆటా యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ ఒక కొద్దిగా వేసుకోండి స్టార్టింగ్. ఒక్క అంటే మనకు రెండు చపాతీలు కావాలన్నమాట. సో ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచుతాం కాబట్టి మనము లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అనేటప్పుడే మీరు ఈ బౌల్ ని అంటే ఈ పల్ప్ ఉన్న బౌల్ ని ఫ్రిడ్జ్ లోంచి తీసి బయట పెట్టుకోండి. ఓకేనా? కొద్దిగా మనము రెండు చపాతీలు ఇంట్లో వాళ్ళు కూడా తినొచ్చండి, కాకపోతే ఏంటంటే ఇది తొందరగా బ్లాక్నెస్ వస్తుంది కాబట్టి ఎప్పటికప్పుడు చేసుకోవడం బెటరు. సో నేను ఇందులో వాటర్ ఏం కలపకుండా ఈ పల్పు తోటే ఒక రెండు చపాతీలకు సరిపడ పిండి వేసేసుకొని కలుపుతున్నా. చాలా మంచిది, ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది, పీచు పదార్థం ఉంటుంది కాబట్టి వీటిని పడేయకూడదు. అయితే నార్మల్ చపాతీ పిండి, ఇది మల్టీగ్రెయిన్ ఆట అండి, ఇది కూడా నేను ఆర్గానిక్ గా యూజ్ చేస్తున్నాను 24 మంత్రాస్ వాళ్ళది. తర్వాత చాలా మంది నన్ను వీట్ గ్రాస్ పౌడర్ లింక్, తర్వాత మన ఓట్స్ లింక్ అడిగారు, అవన్నీ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేసా చూడండి. ఇట్లా నార్మల్ చపాతీ పిండి కంటే కూడా ఇంకొంచెం గట్టిగానే మనం పిండిని కలుపుకోవాలి, ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది అండ్ మనకు ఆ పల్ప్ ఉంది కాబట్టి మనకు కొంచెం తొందరగా మెత్తగా అంటుకపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. మనకు మనం చేసుకునేది ఇప్పుడు చపాతి కాదు, పుల్కాలు కాబట్టి. సో దీన్ని కొంచెం గట్టిగానే పిండి కలుపుకోండి. ఇది కలపగానే చెయ్యాలి, ఇది నానొద్దు. మనం బేసిక్ గా చపాతి కానీ పుల్కా కానీ చేసేటప్పుడు కొద్దిసేపు నానబెడతాం కదా, కానీ ఇది అలా కాదు. ఇంకా మనం చేసుకుంటాం అన్నప్పుడే అప్పటికప్పుడు జొన్న రొట్టెకి ఎలా కలుపుకుంటాం అలా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? మనకు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. మనకు కూర సిమ్లో పెట్టి మళ్ళీ ఒకసారి కలిపి సిమ్లో పెట్టాను. అస్సలు వాటర్ కొద్దిగా యాడ్ చేసేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుంటేనే మనకు అది మంచిగా ఉడుకుతుంది అనమాట. ఎప్పుడైనా సరే ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి వాటర్ ఎక్కువగా యాడ్ చేసేసుకోండి. వీటిని మంచిగా చపాతీలు చేసేసుకోండి. ఓకేనా? ఈ చపాతీలు మనకు కొద్దిగా పెద్దగానే వస్తాయి, ఎందుకంటే మనకి ఇందులో పిండి తక్కువ అండ్ సొరకాయ పల్పు అదే ఉంది కదా. సో డైలీ తినే చపాతీ కంటే కొద్దిగా పెద్దగా ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదండి. మరీ ఇంతే తినాలి అన్నట్టుగా పెట్టుకోకండి, అంటే ఇందులో పల్పు ఎక్కువగా ఉంది, పిండి మాత్రం మనం రెండు చపాతీలకు సరిపడే పిండే తీసుకున్నాము. అయితే నార్మల్ చపాతీలాగా మరీ పల్చగా రావు. మన ఆలు పరాటా ఎలా చేస్తాం మనం, ఆలు పరాటా లాగా మనకు వస్తాయన్నమాట. మనకు ఆలు పరాటాల్లాగా కొద్దిగా మందం వస్తాయి. సో మీకు ఇంకా రౌండ్ గా కావాలంటే లాస్ట్ టైం చూపించాను కదా అలా కట్ చేసుకోండి. మినిమం ఇట్లా వస్తుంది అనమాట, ఇంతకంటే పల్చగా చేయటానికి రాదు. సో నేను ఇలానే చేస్తా. ఎవరికైనా ఇలా తినడం మాకు ఇష్టం లేదు, మేము తినలేము అనుకుంటే మాత్రం నార్మల్ మల్టీగ్రెయిన్ పిండితో రెండు చపాతీ చేసుకోండి, లేదంటే జొన్న రొట్టె అయినా చేసుకోండి. ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా కాల్చుకోండి. ఓకేనా? మనకు కూర కూడా చూడండి మంచి ఉడికింది. మేము చపాతీ చేస్తూ నేను కొంచెం చూసుకోలేదు, కూర లైట్ గా ఇగోండి కొద్దిగా అడుగంటింది. మీరు ఇట్లా అడుగంటకుండా ఎప్పటికప్పుడు వాటర్ లెవెల్స్ అనేది చూసుకోండి. మనం ఆయిల్ తక్కువ వేసినప్పుడు కర్రీస్ లో వాటర్ లెవెల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి మాయిశ్చర్. సో ఇంకా కొద్దిసేపు అయితే మనం ఇలానే మూత పెట్టేసి మగ్గిచ్చేసుకుందాం. ఇంకొక 5 నిమిషాలు మగ్గాలి కూర. ఇక్కడ చపాతీ చూడండి, నార్మల్ చపాతీ లాగా ఎంత బాగా పొంగుతుందో మన సొరకాయ చపాతీ కూడా చాలా బాగా పొంగుతుంది అనమాట. సో ఇట్లానే రెండు చపాతీలు కూడా రెడీ చేసుకోండి. మంచిగా పొంగుతుంది చపాతీ, సైజింగ్ కొంచెం చిన్నగా ఆకలి తక్కువ ఉందన్న వాళ్ళు సైజ్ కొంచెం తగ్గించుకోండి, కొంచెం ఆకలి ఉందన్న వాళ్ళు కొంచెం చేసుకోండి పర్వాలేదు అంతే. సో చూసారా మన పొంగిన చపాతీ అయితే రెడీ అయిపోయింది. సేమ్ ఇంకొక చపాతీ కూడా సేమ్ అట్లనే వేసుకుందాం. జస్ట్ మీరు ఆయిల్ వేయొద్దు అండ్ వాటర్ వేయకుండా పిండి తడుపుకోండి. సో ఇప్పుడు మనకి కూర మొత్తం ఉడికిపోయింది, ఇంకొక 5 నిమిషాల్లో దింపుతామనగా మనం ఇందాక నువ్వులను మంచిగా పొడి చేసుకున్నాం కదా, ఈ నువ్వుల పొడి వేసుకోండి. నువ్వులు చాలా మంచిది హెల్త్ కి, ఎంత కుదిరితే అంత మన రోటి పచ్చళ్ళల్లో కూడా పల్లీలకు బదులు మీరు ఈ వీటిని ఎక్కువ యూజ్ చేయండి. ఒకసారి బాగా కలుపుకోండి, వాటర్ చూసుకుంటుండండి, ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి తొందరగా అడుగంటుంది కూర. ఇందాక నాకు అట్లనే అయింది. ఇలా నువ్వుల పొడి వేసిన తర్వాత కరెక్ట్ గా ఒక 5 మినిట్స్ సిమ్ లో మూత పెట్టి వదిలేయండి. చూసారా 5 మినిట్స్ లో మన కర్రీ అంతా మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం.
మన నువ్వుల పొడి వేస్తే టేస్ట్ ఎంత చక్కగా ఎన్హాన్స్ అవుతుందో. ఈ మునగాకు మనం నేను వాడే కూరగాయలన్నీ మన ఫామ్వేనండి, ఆర్గానిక్వి, తొందరగా ఉడుకుతాయి, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది అసలు. సో ఈరోజు మన లంచ్ మీల్ అయితే ఇదండి. మునగాకులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, కంటి చూపుకు మంచిది, ఇమ్యూనిటీకి మంచిది, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా మునగాకుని ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. సో అందరూ నన్ను ఇంకొకటి ఏమడుగుతున్నారంటే అండ్ బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది మెయిన్లీ, అందుకనే మునగాకుని కషాయం లాగా కానీ ఇలా కర్రీ లాగా కానీ, అసలు ఇంట్లో పిల్లలు స్టూడెంట్స్ కొంతమంది మునగాకు అంటే ఇలా చి అన్నట్టుగా అంటారు కదా, వాళ్ళకి ఏం చేయండి అంటే కరివేపాకు వేసినట్టు ప్రతి కర్రీలో ఒక గుప్పెడు వేసినా కూడా చాలా మంచిది. లేదు తింటారు అనుకుంటే వీక్లీ 2 డేస్ అయినా కూడా మీ మీల్ ప్లేట్లో మునగాకు ఉండేటట్టు చూసుకోండి. సో మునగాకి అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. చాలా మంది ఎంత కర్రీ తినాలక్క అని అడుగుతున్నారు కదా, మీరు ఏ కర్రీనైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు బీరకాయ కానీ సొరకాయ కానీ దోసకాయ కానీ అలాంటి కర్రీస్ చెప్పినప్పుడు 1/2 kg తీసుకోండి. ఇప్పుడు నేను సొరకాయ చెప్పాను అనుకోండి, కర్రీ 1/2 kg సొరకాయని కట్ చేసి వండితే ఎంత వస్తుందో అంత కన్జ్యూమ్ చేయండి. అయితే చపాతీ అయిపోయి కర్రీ మిగిలితే ఉత్త కర్రీ తినేయొచ్చు. అందుకే మనము కర్రీస్ లో ఉప్పు కారం తక్కువ వేసుకోవడం వల్ల ఏంటంటే ఎక్కువ తినగలుగుతాం అనమాట. అండ్ ఇక్కడ ఆయిల్ తక్కువ వేసిన ప్రతిసారి ఏం చేయాలంటే జస్ట్ మనము వాటర్ ని చిలకరించాలి. అది ఏ కర్రీ అయినా, ఈవెన్ సొరకాయ, తర్వాత బీరకాయ, దోసకాయ, ఈ పంకిన్ ఇలాంటి వాటిలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మనకు ఆయిల్ తక్కువైనా కూడా మాడడము అడగంటడము జరగదు, ఎందుకంటే మునగాకులో మాయిశ్చర్ ఉండదు కాబట్టి. సో అందుకే మీరు ఆనియన్స్ వేసుకోగానే ఒకసారి నీళ్లు చిలకరించండి, తర్వాత పెసరపప్పు వేసినప్పుడు ఒకసారి, ఆకు వేసినప్పుడు ఒకసారి అలా నీళ్లు చిలకరించేసి చేసుకుంటూ ఉంటే కర్రీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈవెన్ గీలో అయినా ఆయిల్లోనైనా మినిమం 1 స్పూన్ లో కూడా క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం ఎంత తక్కువ కన్జ్యూమ్ చేస్తే అంత బెటర్. సో చపాతీ సైజ్ అయినా కర్రీ అయినా మీరు మాక్సిమం చపాతీ సైజ్ తగ్గించి కర్రీ ఎక్కువ తినడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఓకేనా, ఈ రోజు అయితే మన మీల్ ప్లేట్ ఇది. దీంతో పాటు ఒక్క బౌల్ కర్డ్ కూడా, నేను కర్డ్ చూపించలేదు, కర్డ్ కూడా. అయితే కర్డ్ ని మీరు మధ్యాహ్నమే ఎక్కువగా తీసుకోండి, నైట్ కంటే కూడా కర్డ్ అనేది మధ్యాహ్నం ఎక్కువ తీసుకుంటే. చాలా మంది అడిగారు కర్డ్ మీరు ఇంతకు ముందు తీసుకోకపోతుంటే కదా, కానీ కర్డ్ లో ప్రోబయాటిక్స్ ఉంటాయి అండ్ వెయిట్ లాస్ లో కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. అంటే వెయిట్ లాస్ ఇలానే అన్నది అసలు ఎక్కడ ఏమీ ఉండదు. అంటే ఇలా చేస్తేనే వీళ్ళు చెప్పేదే కరెక్ట్ అన్నది ఏమి ఉండదు. అంటే మనం ఒక మిత్ లో కొన్ని రిజల్ట్స్ చూసినప్పుడు ఆటోమేటిక్ గా మనం టెంప్ట్ అయిపోతాం, కానీ సో మెనీ వేస్ లో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అనమాట. అందులో మనం ఇప్పుడు మెయింటైన్ చేసేది ఒక కైండ్ ఆఫ్ మెథడ్. సో చపాతి మంచిగా మనము సొరకాయ వేసాం కదా, ఇంకా మెత్తగా ఉన్నాయి. కర్డ్ చూసారా, ఈ క్వాంటిటీ కర్డ్ అయితే తినండి. ఉప్పు షుగర్ ఏమయ్యొద్దు, ప్లెయిన్ కర్డ్ తీసుకోండి. చాలా బాగుంది. యాక్చువల్గా షూట్ లేకపోతే 1 వరకు అయిపోద్ది నా లంచ్. షూట్ వల్ల 1/2 hour డిలే అవుతుంది, అన్నీ చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేయాలి కదా అందుకనే. సో ఇలా అయితే 7th, 8th, 9th 3 డేస్ కూడా సేమ్ ఇలానే లంచ్ మీల్ తీసుకోండి. కొద్దిగా సొరకాయ పల్పేస్తే చాలు, కొంచెం అంటే కొంచెమే, మనకు వాటర్ లేకుండానే 2 రోటీస్కి సరిపడా రొట్టెలు చేయొచ్చు. ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి ఆ పల్పు పడేయకుండా. నేనైతే మిగతా ఉంచాను కదా, నైట్ డిన్నర్ లోకి చపాతీ చేసేస్తాను. ఎవరికైనా ఇది ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు నార్మల్ గా మల్టీగ్రెయిన్ తో 2 చపాతీలు చేసుకొని తినండి. సో ఈ రోజు మనము 3 o'clock మీల్ లోనైతే పైనాపిల్ తీసుకుందాము. అయితే చాలా మంది షుగర్ పేషెంట్స్, థైరాయిడ్ వాళ్ళు, బీపీ ఉన్న వాళ్ళు, వేరే వేరే హెల్త్ ఇష్యూస్ వాళ్ళందరూ కూడా అక్క మేము కూడా ఈ డైట్ చేయొచ్చా అని అడుగుతున్నారు. మోస్ట్లీ అయితే మనం అన్ని అందరూ తినేలాగానే చేస్తున్నానండి నేను ఇవి. కాకపోతే ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఒక్కసారి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వండి. అండ్ ఇక్కడ పైనాపిల్ ఏంటంటే న్యాచురల్ షుగర్ అనమాట. మన యాపిల్లో ఎంత కంటెంట్ అయితే షుగర్ ఉంటుందో పైనాపిల్ లో కూడా అంతే ఉంటుంది. సో పైనాపిల్ షుగర్ పేషెంట్లు కూడా లిమిటెడ్ గా తీసుకోవచ్చు. సో ఈ రోజు మన డైట్ లో అయితే ఇది ఇంక్లూడ్ చేద్దాం. ఇందులో విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది, అది మన స్కిన్ కి చాలా మంచిది. అందుకని ఈ రోజు అయితే మనం పైనాపిల్ ని పీసెస్ గా కట్ చేద్దాం. ఎంత తీసుకోవాలి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తా. సో ఇలా పైనాపిల్ అయితే కట్ చేసుకోండి. ఎంత తినాలి అంటే ఈ సైజ్ క్యూబ్స్ ఒక 10-12 అయితే తినండి. ఓకేనా,
ఈ సైజ్ క్యూబ్స్. ఇలా ప్లెయిన్ గా అయినా తినొచ్చు. సో ఎవరికైనా కొంచెం ఏమంటారు స్పైసీగా కావాలి అంటే మాత్రం కొద్దిగా పెప్పర్ యాడ్ చేసుకోండి. చాట్ మసాలాను అస్సలు యాడ్ చేయద్దండి. డైట్ లో చాట్ మసాలా అస్సలు ఎక్కువ తీసుకోకండి. ఓకేనా? ఇది ఉంది, ఇలా ఇలా కలిపేసుకొని మంచిగా చూడండి, ఇలా కలిపేసుకొని తినండి. అయితే 1:00 లంచ్ చేసిన వాళ్ళు 1 hour తర్వాత ఒక 1 liter హాట్ వాటర్ తాగాలి. మీ అందరికి తెలుసు కదా, 1 లంచ్ తిన్నారంటే 2 తాగండి, 1:30 లంచ్ తిన్నారంటే 2:30 తాగండి. అగైన్ 1.5 hours ఏమీ తినకుండా తాగకుండా 3:30 to 4 మధ్యలో ఈ బౌల్ అండ్ టీ. ఈ రోజైతే మన ఈ 7th, 8th, 9th ఈ 3 days ఆఫ్ డైట్ లోనైతే స్పెషల్ గా ఒక టీ ఉంది. ఆ టీ నేను మీకు చూపిస్తాను. టీ అండ్ ఈ ఫ్రూట్ ఈ రెండు కూడా 4:00 లోపే తీసేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇది మన 3:30 to 4 స్నాక్ మీల్. సో ఈ బ్లూ టీ అనేది ఇప్పుడు చాలా ట్రెండ్ అండి. అంటే చాలా మంది కూడా తాగి చాలా బెనిఫిట్స్ పొందారు. దీనివల్ల మెయిన్ గా బీపీ కంట్రోల్ అవుతుంది అన్నమాట. అండ్ ఇది మన బాడీని కూడా డీటాక్సిఫికేషన్ కి, అంటే మన బాడీ డీటాక్స్ అవ్వడానికి అండ్ మన బాడీ ఎట్లా అంటే లైక్ ఏమంటారు డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది బాల్కనీలలో కూడా పెరుగుద్ది మొక్క. మీరు ఒక చిన్న కుండీలో కూడా దీన్ని పెంచుకోవచ్చు. లేదు అసలు అవకాశమే లేదు అన్న వాళ్ళు ఎవరైనా సరే, మనకు ఇవి ఇప్పుడు మనకు అమెజాన్ లో కూడా దొరుకుతున్నాయి అన్నమాట. మనకి అమెజాన్ లో కూడా నేను లింక్ పెడతాను కమ్యూనిటీలో. మీకు ఏ లింక్ అడిగినా కూడా మీరు కమ్యూనిటీలో పోస్ట్ చేసి ఉంటాను, కమ్యూనిటీలో ఒకసారి అయితే చెక్ చేయండి. సో ఇప్పుడు వీటితో అయితే మనము టీ ఎలా పెట్టాలో చూపిస్తా. ఓకే, సో మీరు ఏ గ్లాస్ తోటైతే టీ తాగాలనుకుంటారో ఆ కప్పు తోటైతే నేను ఒక కప్పు ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. అవి ఫస్ట్ కొద్దిగా బాయిల్ అవ్వనిద్దాము. సో ఇలా వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఒక 4 to 5 మన ఈ బ్లూ పెటల్స్ ఫ్లవర్స్ అయితే వేసి చేయండి. సో చూసారా, మీకు 4 to 5 అయితే సరిపోతాయి ఒక కప్పుకి. ఇలా కలర్ అంతా టర్న్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 అలా వదిలేయండి. లోపల ఒక కప్పులో ఒక చిన్న నిమ్మకాయ స్లైస్ తీసుకొని నిమ్మకాయ పిండుకోండి. నిమ్మకాయ పడని వాళ్ళు నేను ఎక్కడ నిమ్మకాయ చెప్పినా వేరే ఏ ఐటమ్స్ చెప్పినా వాటిని అవాయిడ్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని వడబోసుకుందాము. ఒక 2 minutes అయ్యాక మనం మూత ఓపెన్ చేసి చూస్తే ఇంకా ఆ పువ్వులలో మిగిలిపోయింది ఏదన్నా ఉన్నా కూడా మనకు మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. దీని హెల్త్ బెనిఫిట్స్ ఏవైనా సరే మీకు గూగుల్ చేసినా ఎందులో అయినా కనిపిస్తాయి. మీకు బ్లూ టీ తాగాలి అంటే అలానే తాగండి. మీకు ఇలా మంచి పింక్ టీ తాగాలి అనిపిస్తే చూసారా ఇలా అన్నమాట, ఎంత బాగుంది కదా. అసలు కలర్ కూడా టేస్ట్ కూడా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. సో ఈ టీనైతే 4:00 లోపల ఎలాంగ్ విత్ మన ఫ్రూట్స్ అంటే మన స్నాక్ తోటి ఈ టీని 7th, 8th, 9th ఈ 3 days కూడా తాగేసేయండి. ఇది మనం ఓవర్ నైట్ సోక్ చేసాం కదా రాజ్మా, ఇది ఈ రోజు మన డిన్నర్ అనమాట. ఈ వాటర్ ని పడేయొద్దండి. ఈ వాటర్ తో ఇలానే చూడండి, ఇక్కడ మన కుక్కర్ లో వీటిని ఇది ఓవర్ నైట్ సోక్ చేసుకుంటేనే మంచిది, చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట. వీటిని ఇప్పుడు మళ్ళీ ఎక్కువ వాటర్ నేను ఒక కప్పుకు మనము ఒక గ్లాస్ తీసుకున్నానమాట వాటర్. ఇప్పుడు వీటిని ఇందులో ఏమీ యాడ్ చేయకుండా ఒక 5 whistles వచ్చే వరకు వీటిని మెత్తగా ఉడకబెట్టుకోవాలి. 3 to 5 whistles. ఓకేనా? సో మన కుక్కర్ అయితే 5 whistles వచ్చేసింది. చూడండి ఎంత చక్కగా ఉడికిందంటే అంత చక్కగా ఉడికిపోయింది. ఇదిగోండి, మీరు ఇలా అంటే మంచిగా ఇలా ఉడకాలి మీకు పలుకు, అప్పుడు ఉడికినట్టు. దీన్ని ఏం చేయాలో మళ్ళీ చేద్దాము. దీన్ని అయితే ప్రస్తుతానికి ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నా. తర్వాత పక్కన పెట్టేసుకోండి ఇది చల్లారే వరకు. సో మనకి కర్రీ కావాల్సింది పెద్ద టమాటా అయితే ఒకటి, చిన్నవి అయితే 2 తీసుకోండి అండ్ 2 పచ్చిమిర్చి అండ్ ఒక ఆనియన్ ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు సేమ్ అదే కుక్కర్లోకి కొంచెం నెయ్యి, కొంచెం అంటే కొంచెం వెరీ లెస్ అండి. ఇది మాత్రం ఆయిల్ హీట్ అయ్యాక ఓన్లీ జీరా యాడ్ చేసుకోండి, పసుపు కూడా యాడ్ చేయండి. తర్వాత కొద్దిగా కలిమాకు, కరివేపాకు తీసి పడేయొద్దు, ఖచ్చితంగా తినండి, మంచిగా హెయిర్కి మంచిది చాలా. తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో ఆనియన్ 3 ఒకటేసారి వేసేయండి.
ఈ టైంలోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అప్పుడు అందులో నుంచి మనకు వాటర్ అనేది వచ్చి కొద్దిగా మనకి కర్రీలో మాయిశ్చర్ అనేది ఉంటుంది. సాల్ట్ తక్కువ వేసుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లోనే మగ్గనివ్వండి. కొద్దిగా దగ్గరకు వచ్చే వరకు ఇదే కుక్కర్ మూతని ఇలా రివర్స్ పెట్టుకొని మగ్గనివ్వండి. మనకు టమాటోలు అవి మగ్గే లోపల వీటిని కొంచెం పప్పు గుత్తితో కొద్దిగా ఇట్లా నింపుకొని మెత్తగా చేసుకోండి. దానివల్ల ఏంటంటే కర్రీ ఇంకా టేస్ట్గా వస్తుంది. ఈ నీళ్లు పారబోయొద్దు, ఈ వాటర్తో వాటర్తోటే మనం కర్రీలో వేసుకోవాలి. సో చూసారా, వీటిని ఇలాగా కచ్చా పచ్చాగా చేసుకోవాలి. అంటే పలుక్ అనేది మనకి సీడ్ అనేది మధ్యలోకి ఇది అవ్వాలి, అప్పుడే మనకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు కర్రీ ఎంతవరకు ఉడికిందో చూద్దాము. కర్రీ చూడండి మంచిగా మగ్గిపోయింది. ఈ టైంలో దీంట్లో ఏం చేస్తారంటే కొద్దిగా వాటర్ వేయండి, ఒక గ్లాస్ వేయండి. కొద్దిగా ఏం కాదు, మంచి సూపీ సూపీగానే ఉండాలి ఇది. కొద్దిగా వేసేసి ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ అవ్వనివ్వండి మా వాటర్తో కర్రీని. సో చూసారా, ఇప్పుడైతే కర్రీ మంచిగా ఉడికింది. ఈ టైంలో మనం ఇందాక ఇట్లా చేసుకున్నాం కదా, ఇది రాజ్మాని, మనం మెత్తగా అనుకున్న రాజ్మాని ఒకసారి బాగా కలపండి. ఇది కూడా ఈ కర్రీతో బాగా ఉడకాలి. ఈవినింగ్ దోశ కోసం అయితే 2 టేబుల్ స్పూన్స్ ఓట్స్ తీసుకోండి. అందులో 1 స్పూను శనగపిండిని యాడ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకుందాం. సో ఇప్పుడు మనకి మన దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఈ మన దోశ బ్యాటర్కి ఎంత అయితే కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా మిక్స్ చేసుకోండి. అప్పటికప్పుడు వేసుకున్నా వస్తాయి, లేదు అని అంటే మీరు జస్ట్ ఒక 10 మినిట్స్ అట్లా పెట్టుకొని పెట్టినా కూడా వస్తాయి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. దీంట్లోకి వేసే ముందు కొంచెం 1 టీ స్పూన్ సోంపు యాడ్ చేయండి. సోంపు యాడ్ చేసుకోండి. చూడండి వచ్చేసింది బ్యాటర్, దోశ వేసుకుందాం. నేనైతే ఒక్కటే పెద్ద దోశ వేసుకుంటున్నా, మళ్ళా 2-2, 3-3 కాకుండా. సో మనకి ఇక్కడైతే దోశ రెడీ అయిపోయింది. ఓకేనా, నేనైతే ఒక్కటే దోశతో ఎక్కువ కర్రీతో తింటా, అందుకే నేనైతే ఇక్కడ సింగిల్ దోశ వేసుకున్నా. చూడండి ఇంకా ఒక్కటే దోశ, కర్రీ ఎక్కువ కాదు, మొత్తం తినేస్తా. ఇప్పుడు నేను ఎంతైతే కర్రీ వండానో అది. మీరు కూడా ఒక్క దోశ ఇంత కర్రీ తినండి, అప్పుడు మన బాడీకి మంచిగా అందాల్సినవన్నీ అందుతాయి అన్నమాట. ఓకేనా, ఇది మనకు జస్ట్ బేస్ మాత్రమే. ఏది మన దోశ, మన బేసన్ దోశ, బేసన్ అండ్ ఓట్స్ దోశ జస్ట్ మనకి బేస్ మాత్రమే. సో ఇది వచ్చేసి మన 6 o'clock మీల్ అన్నమాట. ఇలా కర్రీ ఎక్కువగా ఒక్కటే ఒక దోశ తోటి తినండి. అది కూడా నేను కొంచెం చిన్నగా వేసుకున్నా, మీకు కొద్దిగా ఆకలి ఎక్కువ అనిపిస్తే, మీరు స్టార్టింగ్ కదా, నేను ఆల్రెడీ 2 మంత్స్ నుంచి డైట్ లో ఉన్నా కాబట్టి నాకు ఈ క్వాంటిటీ ఓకే, నేను మేనేజ్ చేసుకోగలుగుతా. సో మీరు ఇప్పుడే ఫస్ట్ చేస్తున్నారు అనుకుంటే దోశ కొంచెం పెద్దగైనా వేసుకోండి, లేకపోతే ఇదే సైజ్ దోశలు 1-2 తీసుకోండి. సో ఈ 6 o'clock లోపల ఈ మీల్ అయితే కంప్లీట్ చేయండి. 6 o'clock ఎట్ ఎనీ కాస్ట్ మన డిన్నర్ మీల్ అయితే కంప్లీట్ చేయండి. అంటే సాలిడ్ ఫుడ్ ని ఆఫ్టర్ 6 తర్వాత తీసుకోకుండా ఉండడమే బెటర్. అండ్ ఇందాక పైనాపిల్ ప్లేస్ లో ఎవరికైనా పైనాపిల్ తింటే కొంతమందికి ఇచ్చింగు దురద అట్లా వస్తుంది, అలాంటి వాళ్ళు పప్పాయ కానీ తర్వాత జామకాయ కానీ తీసుకోండి. పప్పాయ, జామకాయ, ఈ 2 ఆపిల్ కానీ, ఈ 3 ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే జామకాయ, సెకండ్ ప్రిఫరెన్స్ అయితే పప్పాయ తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు మన 6 o'clock మీల్ అయిపోయింది. ఇప్పుడైతే నేను ఇది తిన్న తర్వాత 1 hour వాకింగ్ అండ్ ఓపెన్ జిమ్ ఉంటుంది మా దగ్గర, అది కంప్లీట్ చేసి వచ్చేస్తాను. దాని తర్వాత మన 8:30 నేనైతే 8:30 తాగుతాను, ఇక మీరైతే 9 లోపల తాగండి. మన సూపర్ డ్రింక్ 8:30 అయితే మళ్ళీ చూసేద్దాం. ఓకే, సో వాకింగ్ చేసేసి వచ్చి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఈ డ్రింక్ అయితే తీసుకుంటా నేను. ఇక్కడ వచ్చేసి నేను 10 x 10 మన గోంగూర ఆకులు తీసుకున్నా, అది తెల్ల గోంగూర అయినా ఎర్ర గోంగూర అయినా ఏదైనా పర్లే, ఈ గ్లాస్ తో నేను 1 గ్లాస్ తాగుతాను అనమాట ఈ వాటర్. అందుకే దీంతో మనము 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటాం, ఎందుకంటే అది బాయిల్ అయ్యి 1 గ్లాస్ అవుతుంది కాబట్టి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి. ఓకే, ఈ కషాయం తీసుకోవడం చాలా చాలా మంచిది. ఐ మీన్ ఈ డ్రింక్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఐరన్ చాలా పెరుగుతుంది. ఐరన్ ఉందంటే మనకు బ్లడ్ ఉన్నట్టే. సో దీన్ని సిమ్లోనే 5 నుంచి 10 నిమిషాల వరకు ఫుల్గా వాటర్ అంతా 1 గ్లాస్ అయ్యే వరకు బాయిల్ అవ్వనివ్వండి.
సో చూసారా మనకు ఆల్మోస్ట్ అలా ఒక గ్లాస్ వరకు అయింది. మీకు వడబోస్తే కలర్ అనేది మీకు తెలుస్తుంది. ముందైతే స్టవ్ ఆఫ్ చేసి ఇది వడబోసుకుందాము. దీంట్లో ఏమీ యాడ్ చేయొద్దు, అంటే మన హనీ కానీ లెమన్ కానీ ఏమీ యాడ్ చేయొద్దు. ఈ గోంగూర కషాయాన్ని, గోంగూర రసము మనం ఎలా అయినా పేరు పెట్టుకోవచ్చు. చూసారా మన గోంగూర ఆకుల్లో ఉన్నదంతా కూడా మంచిగా వచ్చేసింది. కలర్ చూసారా ఎలా మారిందో, మన టీ పొడి కలర్లోకి మారుతుంది అనమాట. చాలా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది ఇందులో. సో దీన్ని నేనైతే 8:30కి తాగుతాను. ఏమి యాడ్ చేయకండి, లెమన్ యాడ్ చేయకండి, హనీ యాడ్ చేయకండి. లైట్గా గోరువెచ్చగా తాగండి, మరీ చల్లగా కాకుండా గోరువెచ్చగా ఒక్కొక్క సిప్ చేస్తూ తాగండి, ఓకేనా? సో నేను చెప్పిన డైట్ ని యాజ్ ఇట్ ఈస్ గా ఫాలో అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఇన్స్టాలో అయినా ఎక్కడైనా రిప్లై చేస్తాను. ఈ వీడియోస్ అన్ని కూడా ఎపిసోడ్ 1, 2, 3 అని అలా పోస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా మీరు ఎంత తగ్గారు, మీకేమన్నా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి. అండ్ మీరందరూ వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో, మంచి కంటెంట్ తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.